హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ బ్రష్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఇప్పటికీ మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక తాజాగా ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ జిల్లాలకు ఎలా ఎల్లో అలర్టును జారీ చేస్తూ వాతావరణ శాఖ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే ముందుగా తెలంగాణ వరకు చూసుకున్నట్లయితే తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం ఎల్ ఎల్లడించింది ఇక నిన్నటి రోజున భారీ వర్షాలు అయితే మనకు పలుచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కురిసాయి అలాగే మనకు వర్షాలు కురవడం జరిగింది ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి సిద్దిపేట రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మహబూదాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలలో ఎల్లో అలర్టును జా హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక ఈశాన్య పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియచేసింది తెలంగాణలో మొత్తానికి హైదరాబాద్తో సహా మనకు సిద్దిపేట రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మహబూబ్బాబ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియజేసింది ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఏపీలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్రం మొత్తంలో మోస్తారు నుంచి వర్షాలు కురుస్తున్నట్లు వర్షాలు పడే అవకాశం ఉంది అని తెలియచేయడం జరిగింది ఒకవేళ రాష్ట్రం మొత్తంలో కాదు ఒక ఒకే చోట ఉండదు అని కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి ఇంకా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి అని అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జాస్ జారీ చేసింది ముఖ్యంగా చూసుకుంటే మనకు వాతావరణ శాఖ వెల్లడించిన వెల్లడించిన ప్రకారం అయితే మరో మూడు రోజుల పాటు కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పల్నాడు బాపట్ల పార్వతీపురం మన్యం ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక తిరుపతి అన్నమయ్య కాకినాడ ఏలూరు చిత్తూరు పార్వతీమోన్యం మన్యం ఇలా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకాశం కోనసీమ విశాఖపట్నం ఇలా మల పరికొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్